Hi friends, welcome to Formula of Music channel. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్కి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్లో జరుగుతున్నటువంటి కోర్సు వచ్చి ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్సులో మీరందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది చాలా రేర్ సబ్జెక్టు. ఎంతోమంది మ్యూజిక్ టీచర్స్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు కానీ ఇయర్ ట్రైనింగ్ కోర్సు మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్లో వచ్చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఈ ఇటువంటి ప్రాబ్లంతో చాలామంది ఆర్టిస్టులు వెనకబడిపోయి ఉన్నారు, ముందుకు రాలేదని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. అందుకనేసి నాలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ముందుకు రావడం కొరకు నాకు ఈ ట్రైనింగ్ ఇయర్ ట్రైనింగ్ నాకు ఎలా ఉపయోగపడిందో మీకు కూడా చెప్తే మీకు అలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇయర్ ట్రైనింగ్ కోర్సును స్టార్ట్ చేశాను. అది ఎవరైనా సరే ఇప్పుడే వీడియో చూస్తున్నట్లయితే గమనిస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. దీనిలో భాగంగా మనం సరళ స్వరాలు ఇయర్ ట్రైనింగ్ చెప్పుకున్నాం, జంట స్వరాస్లో ఇయర్ ట్రైనింగ్ చెప్పుకున్నాం, ఇప్పుడు అలంకారాస్లో ఇయర్ ట్రైనింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. అలంకారాల్లో ఇయర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది మొదటి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది రెండో వీడియో కాబట్టి మీకు అర్థమవుతుంది ఈజీగానని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వెతకండి. ఏదైతే మీరు ప్లేస్ని ఫైండ్ చేస్తారో అది చాలా అంటే చాలా దగ్గరగా అన్నా ఉండాలి, లేదంటే కరెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే మీ ప్రాబ్లం ఎంతవరకు క్యూర్ అవుతుందో నాకు అర్థమవ్వాలి కదా, మీకున్నటువంటి లోపాన్ని సరి చేసుకునే అవకాశం ఇది. అందుకని చెప్పేసి మీ అందరికి నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇస్తున్నటువంటి లిటిల్ బిట్స్ అన్నీ కూడా మీకు సాంగ్స్లో కనెక్షన్ బిట్స్ కింద ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ముందు ఈ కనెక్షన్ బిట్స్తో స్టార్ట్ చేసి తర్వాత మీకు న్యాచురల్ బిట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ కనెక్షన్ బిట్స్ కూడా కొద్దిగా క్రిటికల్గా ఉన్నా కూడా మీరు హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని ఇటువంటివి చేస్తేనే కదా మనం ముందుకెళ్ళదని చెప్పేసి అనుకోండి. ఇది కష్టంగా ఉందని చెప్పేసి వదిలేయకండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది అభేరి రాగం 6.5 శృతి. ఒకసారి ఎవరన్నా మళ్ళీ ఈ వీడియో మొదటగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈరోజే కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటారు కదా, వారి కోసం స్వరస్థానాలని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది 6.5 శృతిలో ఉంది, అభేరి రాగంలో ఉంది. ఈ అభేరి రాగాన్ని బీమ్ ప్లస్గా కూడా పిలుచుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు ఈ రాగాన్ని ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకోండి, అప్పుడు మీకు ఆ నోట్స్ మీ బ్రెయిన్కి రీచ్ అవుతాయి. ఈ రాగంలో ఆరోహణ అవరోహణని బాగా 1-10 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ రాగంలో ఉన్నటువంటి స్వరస్థానాలు మీకు బాగా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. అప్పుడు మీకు నేను ఇచ్చేటువంటి లిటిల్ బిట్స్ అన్నీ కూడా ఈజీగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను మొదటి లిటిల్ బిట్ని ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. ఇది మొదటి ఎక్సర్సైజు, అందరికి కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికైనా వినిపించకపోతే మీరు ఇయర్ ఫోన్స్తో వినడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పేసి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటిది మొదటిది ఒక్కటే లిటిల్ బిట్ని మీకు 3 సార్లు వినిపించాను. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటిది రెండవది, అది కూడా 3 సార్లు వినిపిస్తాను, అందరూ గమనించండి. ఇది
రెండవది అందరూ కూడా రెండవది కూడా బాగా విని వెతకండి. ముందు ఫస్ట్ మొదటి కంప్లీట్ అయితేనే రెండవ దానికి రండి, లేదంటే మొదటిది బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని పదే పదే వినిన తర్వాత రెండవ దానికి రండి. ఓకే, ఇలా పదే పదే వినినందువల్ల మీరు ఏదైనా ఒకటి రెండు కీస్ తప్పు వేసినా మీకు అర్థమైపోవాలి. ఓకే, ఇప్పుడు చివరిగా మూడో స్వరస్థానం కూడా మీకు వినిపిస్తాను, అందరూ వినండి. ఇది చివరి ఎక్సర్సైజు. మీరందరికి కూడా ఈ 3 లిటిల్ బిట్స్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ కానీ మీకు 1 డే గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా గ్యాప్ ఇచ్చి నేను దీని ఆన్సర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కదా. ఇంత టైంలో మీరు మీకు గ్యాప్ దొరికినప్పుడల్లా క్యాచ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మీకు 1 డే టైం పక్కా సరిపోతుంది అనుకుంటున్నాను. ఈ 1 డే టైంలో మీరందరూ దాన్ని పట్టేసి ఎక్కడొస్తుంది ఏంటి అనేది గుర్తించి నాకు చెప్తారనుకుంటున్నాను. అందరూ కూడా మీ టైం ఎంత వాల్యూ అనుకుంటున్నారో ఇయర్ ట్రైనింగ్ కూడా అంతే వాల్యూ. ఖచ్చితంగా ఇయర్ ట్రైనింగ్కి మీరు టైం కేటాయించాలి, కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అందరికీ ఈ క్లాస్ ఇంతటితో ముగించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.